సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 28/11/2023 మంగళవారం, తిది కార్తీక బహుళ పార్జమి, పగలు 2:06 వరకు, తదుపరి విదియ, నక్షత్రం రోహిణి, పగలు 1:31 వరకు, తదుపరి మృగశర, యోగం సిద్ధ, రాత్రి 10:03 వరకు, కరణం కౌలవ, పగలు 2:06 వరకు, వర్జన్ శేషం ఉదయం 7:08 వరకు, దుర్ముహూర్తం పగలు 8:29-9:14 వరకు, మరల రాత్రి 10:34-11:18 వరకు, అమృతకాలం పగలు 10:20-11:56 వరకు ఉన్నది. ప్రతిరోజు పరిహారంలో భాగంగా వ్యాపార సంస్థల్లో జనాకర్షణ పెరగాలంటే ఇంద్రాణి దేవత యొక్క ఫోటోని పెట్టి ప్రతి శుక్రవారం రోజున ఇంద్రాణి దేవతను అష్టోత్తర శతనామావళి స్తోత్రంతో పఠించినట్లయితే వ్యాపార అభివృద్ధి జరగగలదు. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు అనుకున్న వ్యవహారాల విషయంలో ఆటంకాలు ఏర్పడే అవకాశం కలదు. ముఖ్యంగా ప్రభుత్వ వ్యవహారాలు కలవారికి, ప్రభుత్వ ఉద్యోగం చేసేటువంటి వారికి కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. అలాగే ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకులు సంభవించును. ఈ రాశి వారు ఈరోజు రామరక్ష స్తోత్రాన్ని పఠించినట్లయితే ప్రోత్సాహకరంగా నడుచును. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి చేపట్టినటువంటి వ్యవహారంలో అభివృద్ధికరంగా ఉన్నప్పటికీ కూడా తెలియని ఆందోళన ఉండగలదు. మనశ్శాంతి తక్కువగును. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన హనుమాన్ చాలీసను పఠించడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఒడిదుడుకులు సంభవించే అవకాశం కలదు. ప్రయాణాలు ఉండగలవు. ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ వహించవలసి ఉండును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం లేక శ్రవణం చేయడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అనవసర కోపావేశాలు పెరుగ్గలవు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. అలాగే సంతానరీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం కలదు. స్నేహితుల బంధువుల యొక్క సహాయ సహకారములు లభించగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన సుందరకాండ శ్రవణం లేక పారాయణం చేసిన మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారములు కొంత తగ్గే అవకాశం కలదు. పేరు ప్రఖ్యాతులు పెరుగును. ఈ రాశివారు ఈరోజు ఆంజనేయ స్వామిని ఆరాధించి ఆంజనేయ స్వామి ఆలయంలో సింధూరాన్ని సమర్పించినట్లయితే మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి దైవ ధర్మ సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ధైర్య సాహసాలు పెరుగును. జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు సంభవించే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు సర్పసుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క స్తోత్ర పారాయణలు వంటివి చేసుకున్న మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఒడిదుడుకులు సంభవించే అవకాశం కలదు. చంద్రాష్టమ సమయం నడుస్తుంది కావున వృత్తిలో అపవాదులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. జాగ్రత్త వహించవలసి ఉండును. ఈ రాశివారు ఈరోజు అన్నదానాన్ని నిర్వహించుకోవడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి జీవిత భాగస్వామితో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో అలాగే శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కలదు. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చవును. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. అనవసర పట్టుదల పెరగగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన
ఆంజనేయస్వామిని అర్చించి ఆంజనేయస్వామికి పానకాన్ని సమర్పించినట్లయితే మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి అనవసర ఖర్చులు ఎక్కువగాను, ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండడం, మనశ్శాంతి తక్కువగా ఉండగలదు. ఈ రాశివారు సుందరకాండ పారాయణం లేక శ్రవణం చేసిన మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ప్రభుత్వ వ్యవహారంలో అనుకూలదాయకంగా ఉండను, అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. పెద్దల యొక్క సహాయ సహకారములు వీరికి లభించగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే రామరక్ష స్తోత్రాన్ని రామాలయ దర్శనాన్ని చేసిన మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును, మనశ్శాంతి తక్కువగా ఉండను, ప్రయాణాలు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అర్చన అష్టోత్తర శతనామావళి చేసుకున్న మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి దైవ కార్యక్రమాలు ఎందు పాల్గొంటే ఎందుకు ఇష్టత ప్రదర్శిస్తూ ఉంటారు. దగ్గర ప్రయాణాలు ఉండగలవు, వచ్చిందనం వచ్చినట్లు ఖర్చును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే అమ్మవారి యొక్క అర్చన ఆరాధన దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పఠించడం మంచిది. ఇవి మేష ద్వాదశ రాశుల వారికి దినఫలం. రేపటి వచ్చే దినఫలాలతో మరల కలుద్దాం. శుభం. చూశారు కదండి శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమం. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అందరికి చూస్తూనే ఉండండి సిటీ విజన్. నమస్తే.